సినిమా అయితే పక్కా హిట్ సూపర్ హిట్ లాజిక్ లేతకండి మంచి సినిమా సినిమాగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంది నేను కొరియన్ సినిమా చూసినప్పుడు నేనేం ఫీల్ అయ్యానో వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు నాకు సో హ్యాపీ అనుకున్న జాబ్ డన్ పొద్దు నుంచి నేను చదువుతున్న యుఎస్ లోని ట్వీట్స్ కానీ ఇక్కడ కానీ అందరూ చాలా ఎమోషనల్ గా రెస్పాండ్ అవుతున్నారండి సో కామెడీ సినిమాలు నేను ఎంతకుముందు తీశాను ఇందులో కూడా చాలా కామెడీ ఉంది కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఫీల్ అవుతున్నా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సో చాలా మంది థియేటర్ నుంచి బయటకు వచ్చినట్టే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ వచ్చి నన్ను హక్ చేసుకున్నారు సో వెరీ వెరీ ఎమోషనల్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆసమ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ నందినీ రెడ్డి గారు స్టోరీ ప్యాకింగ్ చేయడం చాలా గ్రేట్ తెలుగులో ఇలాంటి మూవీ రావడం మనందరికీ చాలా గర్వకారణం చాలా చోట్ల ఏడిపించారు డైలాగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి భాస్కర్ పట్ల గారి లిరిక్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం మీ సమంత గారి ఏ దేవి తగ్గట్టుగా సమంత చాలా బాగా యాక్ట్ చేస్తారండి పర్ఫెక్ట్ ఉమెన్ ఇప్పుడు పర్ఫెక్ట్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు నాగశౌర్య గారికి నాగశౌర్య ఆ రోల్కి బాగా సూట్ అయ్యారు మూవీ అద్భుతమైంది నేను చేసామని చెప్పట్లేదు చాలా చాలా మంచి మూవీ అందరూ చూసి ఆదరించి బయటకు వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇలాంటి మంచి సినిమాలు చూడాలి అండ్ మా నందుబాయ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా చేయాలి అందులో నన్ను కూడా పెట్టుకోవాలన్నమాట విగ్గు లేకుండా లక్ష్మి గారు ఎప్పటి వరకు చేసిన సినిమాలు మనం పుట్టక ముందు నుంచి ఆవిడ యాక్టర్గా ఉన్నారు ఆవిడ అన్ని సినిమాలు కలిపితే ఎంత యాక్టింగో అంతకు మించి సినిమాలు చేశారు ఇది అతిశయోక్తి కాదు అసలు ఎంత బాగా ఈవిడ చేస్తుంది అని మనకు ఒక ఫీల్ అనేది డెఫినెట్గా కొన్ని సినిమాలు ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అయితే కానీ మనకు కనెక్ట్ అవ్వదు ఈ సినిమాలో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి కూడా మనకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా ఇట్రా అని ఒక ఫీల్ వచ్చేస్తుంది అంత అద్భుతంగా ఉంది ఆవిడ 30 మినిట్స్ 35 మినిట్స్ చేశారు స్టార్టింగ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ నాకు చూస్తే నిజంగా ఆవిడకి అనిపిస్తే ఒకసారి దండం పెట్టుకోవాలని ఉంది అంత బాగా చేశారు ఆవిడ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంది సినిమా మొత్తం టోటల్గా లక్ష్మి గారు ఉన్న సినిమా పెద్ద హిట్టే లేదని అంటే ఇక్కడ లక్ష్మి గారు ఉంటేనే సినిమా హిట్ అలా సమంత గారు వాళ్ళు కాదా కాదు సమంత గారికి ఇక్కడే ఒక అగ్రిపరిక్స్ ఉంది ఏంటంటే అన్ని సినిమాలు చేసిన సీనియర్ నటి ఆవిడ అన్ని సినిమాలకు మించి సినిమా ఉంది అంటే ఆవిడకి ఈక్వల్గా సమంత గారు చేయాలి ఆవిడ క్యారెక్టర్ని సమంత గారు చేయాలి అంటే ఎంత కష్టమైన పని ఆ కష్టాన్ని కూడా ఆవిడేలాగా సమంత గారు చేశారు ఎంటర్టైన్మెంట్ కానీ అంటే ఎంత నవ్వించారో అంత ఏడిపించారు నవ్వడానికి ఉండే స్కోప్ ఉంది ఏడవడానికి కూడా స్కోప్ ఉంది కళ్ళల్లో చాలా సీన్స్లో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఏడుస్తారు మన ఫ్యామిలీ గుర్తొస్తుంది మెయిన్ దీంట్లో తీసుకుంది ఏంటంటే ఒకరి మీద తిట్టారు అంటే ఒకరిని ఒకరు తిట్టారు ఒక ఫ్యామిలీలో తిట్టారు అంటే ఆ రైట్స్ ఉన్నాయి వాళ్ళ మీద ఒకరికొకరు ప్రేమ ఉంది కాబట్టి తిట్టుకుంటారు ఆ తిట్టిని మనం నెగిటివ్గా ఆలోచిస్తే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి పాజిటివ్గా ఉంటే రిలేషన్స్ బలపడతాయి ఈ ఒక్క విషయాన్ని చిన్న పాయింట్ని తీసుకున్నారు సినిమాని చాలా బాగా తీసుకెళ్లారు దయచేసి ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమాని చూడండి బామ్మలు కానీ తాతయ్యలు కానీ తిట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని థియేటర్కి వచ్చి చూడండి ఇంటర్వెల్లో పాప్కార్న్ తిన్నామో ఇంటర్వెల్ అయిపోతే మర్చిపోయి వెళ్ళిపోయామని కాకుండా ఇలాంటి సినిమాలు చూశాక ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళని మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు మనకు హర్ట్ అయినా అది ప్రేమతో కూడుకున్న మాటలే తప్ప కోపంతో కూడుకున్నవి కాదు వాళ్ళకి మీరే ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఇంకొకటి ఉండదు అనేదే ఈ సినిమా